Hi, hello, welcome to our channel. Today's video is a super tasty snacks recipe. I will show you how to make minapachekkalu easy. మన మామూలుగా అయితే చెక్కలంటే బియ్య పిండితో చేస్తుంటాము కానీ ఈరోజు మినపచెక్కలని ఇలా క్రిస్పీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను హెల్త్ కూడా చాలా మంచిది ఇంట్లో పిల్లలు పెద్దలు ఇష్టంగా తింటారు ఒక నెల వరకు స్టోర్ కూడా చేసుకోవచ్చు ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి ఇందులోకి ఒక అర కప్పు దాకా మినపగుండ్లను తీసుకోవాలి ఇది లో ఫ్లేమ్లో పెట్టి రోస్ట్ చేసుకోవాలి ఇలా దోరగా వేయించుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇదే pan లోకి మనం ఏ కప్పుతో అయితే మినపగుళ్ళు తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్స్ వరకు రైస్ కూడా తీసుకోవాలి నేనైతే ఇక్కడ బ్రౌన్ రైస్ తీసుకున్నానండి బ్రౌన్ రైస్ తీసుకున్నామంటే మనకు టేస్ట్ బాగుంటుంది అదే విధంగా హెల్త్ కూడా చాలా మంచిది ఇలా దోరగా వేయించి రెండింటిని మెత్తటి పిండిలాగా మిల్ పట్టించుకోవాలి లేదా మిక్సీకి వేసుకున్నామంటే కూడా మెత్తగా ఇలా జల్లెడ పెట్టుకుంటూ మెత్తటి పిండి ముద్దల ఇలా పిండి అయితే మెత్తగా ఉండాలండి ఈ పిండిలోకి తగినంత salt chili flakes జీలకర్ర కొంచెం వాము వాము వేసుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అదే విధంగా ఇంగువ కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా నెయ్యి అండి ఈ నెయ్యి ప్లేస్ లో మీరు ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇవంతా వేసి ఒకసారి బాగా ఈవెన్ గా కలుపుకోవాలి ఈ పిండిని కలిపేటప్పుడే మనకు ఇలా ముద్దలాగా రావాలండి ఇప్పుడు ఇందులోకి కొంచెం కరివేపాకు అదే విధంగా కొత్తిమీర చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి కొత్తిమీర అదే విధంగా కరివేపాకు మనం ఇలా సన్నగా కట్ చేసుకోవడం వల్ల మనకు టేస్ట్ బాగుంటుంది అదే విధంగా చెక్కల మీద పెద్ద పెద్దగా లేకుండా తినడానికి కూడా కమ్మగా ఉంటుంది అదే విధంగా తెల్ల నువ్వులండి ఒక అర టేబుల్ స్పూన్ దాకా తెల్ల నువ్వులు ఇప్పుడు ఇవంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మనకు చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలా చపాతీ పిండిలాగా మరీ జారుడుగా లేకుండా ఇలా ముద్దలాగా కలిపి తడిగుడ్డ పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ వరకు బాగా నానబెట్టాలి ఒక హాఫ్ అన్ అవర్ నానడం వల్ల మనకు చెక్కలైతే చాలా ఫ్లఫీగా వస్తాయి అదే విధంగా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని ఇందులోకి డీప్ ఫ్రైకి సరిపడ ఆయిల్ యాడ్ చేసుకోవాలి చూడండి హాఫ్ అన్ అవర్ తర్వాత పిండి అయితే మనకు చాలా సాఫ్ట్గా ఉంది కదా నేనైతే ఈజీ వేలో ఇలా అయితే పూరి చెక్క మీద ఇలా రౌండ్స్ బాల్ తీసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకున్నానండి ఇలా స్ప్రెడ్ చేసుకొని మనకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో అయితే నేనైతే చూడండి ఒక బాటిల్ మూత తీసుకున్నాను బాటిల్ మూత అయితే ఇలా షేపులు తీసుకున్నానండి ఈజీగా చేసుకోవచ్చు చూడండి ఇలా షేపులు కట్ చేసుకున్న తర్వాత ఇలా వన్ బై వన్ పక్కగా తీసేసుకోవాలండి ఇలా తీసేసుకొని మనం డీప్ ఫ్రైకి సరిపడ ఆయిల్ యాడ్ చేసుకున్నాం కదా ఈ ఆయిల్లోకి యాడ్ చేసుకోవాలి చూడండి ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి క్రిస్పీగా వచ్చే వరకు అటు ఇటు తిప్పుతూ వేయించుకోవాలి ఇలా వేయించుకుంటేనే మనకు కరకరలాడే మినపగుళ్ళు అయితే రెడీ అవుతాయండి ఇంతేనండి ఎంతో సింపుల్గా అలాగే 1 మంత్ వరకు స్టోర్ ఉండేలాగా మినపచెక్కలు అయితే రెడీ అయిపోయినాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్